ఈ మధ్య ఒక మహాత్ముడు అన్నాడు, వాళ్ళు రావణాసురుడిని చంపాడు కానీ రామచంద్రమూర్తి రావణాసురుడు కోరికను చంపలేదు కదా. ఈ మధ్య ఒక పెద్ద మనిషి నా దగ్గర ఏమైనా అంటే రాముడు రావణాసురుడిని చంపాడు బాగా ఉంది కానీ రావణాసురుడిలో ఉన్న తృష్ణ, రావణాసురుడిలో ఉన్న కోరిక, రావణాసురుడిలో ఉన్న వాంఛ, రావణాసురుడిలో ఉన్న సంకల్పాన్ని రాముడు చంపలేదు. అయితే ఎవరి మనిషిలో ఉన్నటువంటి ఆ లష్టని ఆ డిజైర్ని యాంగర్ని ఎవరైతే చంపాడో రాముడి కంటే గొప్పవాడో అయ్యా అన్నాడు. రావణాసురుడు శరీరాన్ని చంపాడు ఎవరు రామచంద్రమూర్తి, కానీ రావణాసురులో ఉన్న లష్టం ఎవరైనా చంపగలిగితే ఆ రావణాసురులో ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఎవరైనా తీసేయగలిగితే వాడు రామచంద్రమూర్తి కంటే గొప్పవాడేమో అన్నాడు ఒక మహాత్ముడు. ఆ శరీరాన్ని చంపడం కంటే ఆ శరీరంలో ఉన్న పారుగుణాన్ని చంపగలిగితే రామచంద్రమూర్తి కంటే రావణిత్యం సంపాదించ అంతకంటే ఉత్తముడేమో కాదా. అవతార వర్షుడు అవుతారు రాముడు అవతార పురుషుడే, కానీ మనిషిలో ఉన్న దుర్గుణాలను కూడా చంపగలిగితే ఆ శరీరం అలాగో పెట్టి ఆ శరీరంలో ఉన్న దుర్గుణాలను చంపగలిగితే అది అవతార పురుషుడు కాదు, అప్పుడు అవతార వరిష్ఠుడు అన్నాడు. అవతార వరిష్ఠుడు అంటే అవతార పురుషుడు మళ్ళీ ప్రముఖుడు అవుతాడు వాడు. ఆ శరీరం అలాగే ఉండాలి, వాళ్ళు దుర్గుణ శరీరాన్ని చంపకండి లోపల దుర్గుణాలను చంపాలి. వాడు ఎవడట్టండి అవతార వరిష్ఠుడు అట్టుంటాడు, అంటే అవతార పురుషుడు శ్రేష్ఠుడు అని.